శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమరి ఓం వారికి మార్చి నెలలో ఎలా ఉంటుంది చూడాలి కదా తులారాశి ద్వితీయ స్థానంలో కేతువు సంచారం నాలుగవ స్థానం విద్య చతుర్థ వాహన స్థానంలో గురువు శనైశ్వరుడు పైగా బుధుడు పైగా శుక్రుడు అక్కడ ఉంటారు కొంతకాలం శుక్రుడు కూడా ముందుకు జరుగుతుంటారు ఇక వీరికి పట్టిందల్లే బంగారం వలె ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ నోటిదాకా ముద్ద వచ్చి ఎవరో ఒకరు తన్నుకుపోతుంటారు మంచి పనుల ఎందు వేరు నేర్పది వారికి ఒక మాట చెప్పనా మీ గుట్టు ఎవ్వరికీ చెప్పకండి మీ మనస్సుకే చెప్పకండి మీరు చాలా సీక్రెట్ మెయింటైన్ చేయండి వారు ముఖ్యంగా మార్చే నెలలో ఎందుకో తెలుసా మీ గుట్టు మీరు బయటికి చెప్పటం వలన వాటి వలన అనేకమైనటువంటి అనర్థాలు వస్తాయి మీరు మంచి అనుకుంటారు ఒక కాంట్రాక్ట్ ఉంటుంది మీరు ఇతరత్ర సంపాది నలుగురితో సంప్రదించి వేద్దామనుకుంటారు ఆ ఒక్కరిలో మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటారో వారు మీకు శత్రువుగా మారుతారు దాంతో ఆ ప్రాజెక్ట్ మీ చేజారిపోతుంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే లేదు మీరు ఒక మంచి నటి ఒక మంచి పెద్ద హీరో దాంట్లో మీరు అవకాశం వచ్చింది తొందరబడి మీరు మీ యొక్క ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మీరు పెట్టకండి అది వైరల్గా మారి మీరు అవకాశాన్ని కూడా కోల్పోతారు అంటే ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు మీరు నేను పలానా చోటుకు వెళుతున్నాను చెప్పకండి మీరు వెళ్ళండి మీ పని పూర్తయిన తర్వాత పెట్టండి మీరు సంతకం పెట్టిన తర్వాత మీరు ప్రాజెక్ట్ని బయట పెట్టండి తప్పులేదు కానీ ముందుగా అత్యుత్సాహంతో మీరు చెయ్యకండి కొంత జాగ్రత్తగా ఉండండి తులారాశి వారికి అవకాశాలు పుష్కలంగా వస్తాయి మొదటి వారం మీరు లక్ష్మీనారాయణుల ఆరాధన చేయుట చాలా వరకు శ్రేయస్కరం రెండవ వారం ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో ఒక పుష్పం వేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంచి ఆ ఈశాన్యంలో గుమ్మం పక్కన పెట్టి ఆ రాగి చెంబులో నీళ్లు సూర్యాస్తమానానికంటే ముందు తులసి చెట్టుకు పోయండి మంచి ఫలితాలు ఉంటాయి మూడవ వారము శ్రీ గురు రాఘవేంద్రుని ఆరాధన చెయ్యండి నాలుగవ వారం చంద్ర ఆరాధన చెయ్యండి మంచి ఫలితాలు ఉంటాయి వారికి చెప్పాను కదా వారిలో ఉన్నటువంటి సీక్రెట్స్ని మీరు ఎవరికి చెప్పకండి జాగ్రత్తగా ఉంటే మంచి అవకాశాలు రావాలని ఆ పరమాత్మ పాదాలకు నమస్కారం చేద్దాం ఓం శాంతి శాంతి శాంతి